నేనే దయ్యాన్ని. నేను పనికో ఇంటిని కాపాడడానికో బయలుదేరలేదు. పని పాటు లేని వాడు చేసిన ప్రమాణం వల్ల నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. అందుకు నేను ఒకరిని కలవాలి. ఏంట్రా ఇక్కడ నిలబడ్డావు? మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలండి. ఇలారా, ఏదేమైనా మీరు అక్కడి నుంచి మాట్లాడండి, నేను ఇక్కడి నుంచి మాట్లాడతాను, అదే మంచిది. నీ మొహం చూస్తుంటే సరిగ్గా కనిపించడం లేదే. నీకు పుట్టానుగా ఎలా ఉంటుంది? ఆహా, ఏంటి విషయం? నేను నువ్వు ఒక పిల్లని ఒక పిల్లని లవ్ చేద్దే. ఏంటి ఎత్తుతున్నావు? అన్నీ ఎప్పుడో దాచేశాను. ఒత్తినే సీనైకు ఇక్కడుంది కదా. ఏంట్రా వీడు చాలా స్టైల్గా ఉన్నాడనుకుంటున్నారా? నేను చెప్పిన పని పాటు లేనాడు ఇతనే, నా స్నేహితుడు రోహన్. ఈమె అండి నా లవర్ జూలీ. ఐ వాంట్ దయా. లవ్ చేయడానికి బయలుదేరుతారు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. పేరెంట్స్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఏమై రైట్? ఇలా చూడమ్మా, బైబిల్లో ప్రేమ, ఆప్యాయత, ఆదరణ, అదేవిధంగా ప్రేమ కూడా ఉంది. కమ్ కూర్చోమ్మా. నేను ప్రేమకు ఎగెనిస్ట్ కాదమ్మా. నువ్వు దయ్యాన్ని పెళ్లి చేసుకో. ఈమె ఆశ నా చెల్లెలు. తను చేసిన ప్రమాణం వల్లే నా ప్రయాణం మొదలైంది. ఎలా ఉంది బావా? సూపర్ రే. కన్ఫర్మ్ కదా? ఆతర కొట్టేసావు రే. టైం అయింది, పద వెళ్దాం. ఓకేరా, అప్పుడే మొదలెట్టావా? పదరా, ఆగరా మామా. కామిని వయసు 30, నా పక్క సీట్లో. అయ్యో హలో, వెళ్ళండి సార్. ఎప్పుడు చూసినా రే, అలా చూడు. తనైతే బాగుంటుందిరా. భలే ఉంది, చాలా బాగుంది. భగవంతుడా దయ చూపించు. సరే పదా. ఫీల్ చేయనివరే. అయ్యో, ట్రైన్ కరెక్ట్ టైంకే వస్తుందా? ప్రాపర్ టైం మేడం. ఓకే. ఓర్ నాయన, ఏంట్రా వీళ్ళు మన దగ్గర ఇంత సీన్ వేస్తున్నారు? రాణి ఓ చూపు చూస్తా. ఏంటో చూపు చూస్తావా? వైజాగ్ సార్, మీ బ్యాగ్ చెక్ చేయండి. ఎందుకు సార్? మినిస్టర్ గారు చెల్లెలు ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నారు, అందుకే చెక్ చేస్తాం. ఓకే, మీరు బ్యాగ్ చెక్ చేసుకోండి, మేము కామన్ చెక్ చేసుకుంటాం. రే, నువ్వు అనుకునే చాలా తప్పురా. ఏమంటున్నావు? మిమ్మల్ని కాదు సార్, వీణి సార్. సార్ నాకు డౌట్, మినిస్టర్ చెల్లెలు ఒంటరిగా వెళ్తుందా? ఇంతవరకు వచ్చిన వాళ్ళు తమిళనాడు పోలీసు, ఇకపై రాబోయే వాళ్ళు ఆంధ్ర పోలీసులు. కాల్చి పారేస్తారు. ఈ విషయాన్ని మనం ఇంతకు ముందే విన్నాం కదా. ఇంకెవరంటారు? మా నాన్నే. థ్యాంక్ యూ మేడం, సేఫ్ జర్నీ. అతను మీ నాన్నలాగే ఉన్నాడ్రా. వదలరా, వచ్చే కామిని ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటున్నాను. ఓకే. తనే కామనేనా? సూపర్గా ఉందిరా బాబు. మేడం, ఎనీ హెల్ప్ ప్లీజ్ సిట్ డౌన్. రే తప్పుకోరా, ఎప్పుడు నేనే చొంగకారుస్తా. మేడం మీ సీట్ నంబర్? ఓకే ఓకే. మై నేమ్ ఇస్ దయా, ఐఎమ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎప్పుడు రా? ఈ రోజు నుంచారా? మేము ఒక పెళ్లికి వెళ్తున్నాం, అదే వీడి పెళ్లికే. ఐఎమ్ ఎ సింగిల్. మేడం మీరు? చెయ్యిస్తుంది. ఇవ్వండి, పర్వాలేదు. మనం ఇప్పుడు థిక్ ఫ్రెండ్స్ అయిపోయాం కదా. ఈలోగానే రే, ఊరికే ఉండరా. పోన్లేదు, ఐ లవ్ మ్యూజిక్. మొదలెట్టాడు. ఈలోగా స్టేషన్ వస్తుంది, ఓ కోత ఎక్కుతుంది. కోత ఎక్కుతుంది చూడండి. హే,
I was waiting for you for half an hour. ప్రశాంతంగా ఉన్నాను చెడగొట్టు. ఏయ్ బాగైందిలే. తెలుసులేరా పోరా. ఏంటి? మేడం, డిన్నర్? వద్దు. టేక్ రెస్ట్. ఓకే మేడం. తనెందుకు ఇక్కడ కూర్చోనుంది? ఊరికే కూర్చుని మాట్లాడుతున్నా. ఎవరు దొరికినా మాట్లాడతావా? లేదే, వాడని సిద్ధం చేశాడు అడుగు. వాడికిరా చేస్తున్నాను. సంతోష్, మేము బయలుదేరాం, అక్కడంతా రెడీ అయిందా? ముందే తెలుసుంటే బస్సు లెక్కించేసి 9:30 రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర. 2 గంటల జర్నీ. ఏంటి 2 గంటల జర్నీయా? రేయ్, వాడు హోటల్ కన్ఫర్మ్ చేశాడు. రే మామా, హోటల్ పేరేంద్రా? ఏమన్నావు? దసపల్లానా? ఏంటి రసగుల్లానా? రేయ్, హోటల్ దసపల్లానగా మెయిన్ రోడ్ లో పెద్దదిగా ఉంటుంది, అదేనా? ఆగ్రా, సరిగ్గా కనుక్కోరా. ఇదిగో నువ్వే మాట్లాడు. ఏంట్రా కట్ చేస్తాడు? నువ్వేమైనా మమ్మల్ని మాట్లాడించావా? ఏదిట్టు, నేను మాట్లాడతాను. నీకెందుకురా ఇంత తొందర? అవునరా, నేనే తొందరపడుతున్నాను. మీరు హనీమూన్ వెళ్ళడం కోసమే నేను దీన్ని పెళ్లి చేసుకుంటున్నాను. లేకపోతే నేనెందుకు చేసుకుంటాను? ఇంకొద్ది రోజులు జాలీగా తిరిగి ఉండేవాడు. హే సంతోష్, అరేంజ్మెంట్స్ అన్ని కరెక్ట్ గానే చేసావుగా. కన్ఫర్మ్? ఎస్. చెప్పురా మావా, ఏంటి వైజాగ్ లో బాంబ్ బ్లాస్టా? ఏంటి కోర్టులోనా? నాన్నకేం కాలేదుగా. ఓ, ఎలా జరిగిందిరా? బాంబ్ బ్లాస్టరా? ఎక్కడ్రా? వైజాగ్ లోరా? ఓ, నాన్నకేం కాలేదుగా. రే నాన్న, జాగ్రత్తగా చూసుకో, టెన్షన్ అవ్వకో, మేమున్నాంగా. మా సంగతి మేము చూసుకుంటాంరా, నాన్న చూసుకోరా. రే ఏమంటున్నాడు? ఒక నిమిషం ఉండు, దయ మాట్లాడతాడు. ఇవ్వు. హలో. రే మామా, అన్ఎక్స్పెక్టెడ్ గా బాంబ్ బ్లాస్ట్ జరిగిందిరా. రేపటి ఏర్పాట్ల గురించి గందరగోళంగా ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు. రే, అది ఇప్పుడు ముఖ్యం కాదురా. నాన్న ఎలా ఉన్నారా? అది నేను చూసుకుంటాను. తోడుకు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా. సరే, మేము వచ్చేంత వరకు నాన్న చూసుకో. ఓకేరా. సరేరా. ఓకే ఓకే ఓకేరా. టేక్ కేర్. మేము వైజాగ్ రాగానే నిన్ను వచ్చి కలుస్తాం. ఓకేనా? ఓకే, బాయ్. ఇప్పుడు ఏం చేయాలరా? రే, మనం వైజాగ్ వెళ్ళి రీచ్ అవ్వగానే ముందేం జరిగిందో చూద్దాం. వైజాగ్ లో ఉన్న సమస్యలకు ఇప్పుడు మనం వెళ్ళాలా? అప్పుడు వాడిని అలాగే వదిలేసి వెళ్ళిపోమంటావా? రే అలా జూలిని చూడరా, ఎంత సంతోషంగా ఉందో. రేపు పెళ్ళిని తలుచుకొని. నాకు మాత్రం లేదంటావా? ఇప్పుడు ఏం చేయమంటావరా? నా దగ్గర ఒక ఐడియా ఉంది మావా, కానీ అది విన్ను కోపడకూడదు. చెప్పరా. కామిని మేడం ఉంది కదా, ఆవిడ దగ్గరకు వెళ్ళి. రే, ఆవిడ పరిచయం అయ్యి 10 నిమిషాలైందిరా, ఈలోగా ఎలారా హెల్ప్ అడగమంటావు? జరిగిన విషయం చెప్తే ఆవిడ తప్పకుండా ఒప్పుకుంటుందిరా. ట్రై చేసి చూద్దాం, కాదంటే ఇంకోటి చూద్దాం. ఓకే, ఇలాగే ఏదో చెప్పి చెడగొడతాం. సరే పద. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్. దగ్గరా, చిన్న హెల్ప్. కూర్చోండి. థ్యాంక్స్. చెప్పండి. వైజాగ్కు పెళ్లి విషయంగా వెళ్తున్నాం. అక్కడ సమస్య ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారికి. ఏంటి ప్రాబ్లం? రే, కన్ఫ్యూజ్ చేయకుండా చెప్పరా. దయాకు జూలీకి రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి ఫిక్స్ చేశాం, అక్కడ కర్ఫ్యూ, అందువల్ల మీరేదైనా సహాయం చేయగలరా? ఇప్పుడు ఏం చేయాలి? మీరే దయాకు జూలీకి పెళ్లి జరిపించాలి. ఎప్పుడు? రేపు. ఏంటంత కంగారు? అదేంటంటే మేడం, మా ఇద్దరికి పెళ్ళైన తర్వాత మేము నలుగురం కలిసి హనీమూన్ వెళ్దాం అనుకున్నాం, అందువల్లే మేడం. అది మాత్రమే కాదు, జూలీ వైపు నుంచి ఒక సమస్య ఉంది. ఏంటి ఆ సమస్య? బీ కూల్.
వై డాడీ? ముందు నువ్వు చదువు పూర్తి చేయి, ఉద్యోగం వెతుకు, విదేశాలకు వెళ్ళు, కొత్త జీవితాన్ని ప్రారంభించు, సంతోషంగా జీవించు, నాలుగైదేళ్లు అక్కడే ఉండు, ఆ తర్వాత తిరిగిరా. ఎందుకు డాడీ? అదేనమ్మా అందరికీ మంచిది. ఇదే మేడం. గ్రేట్. వాళ్ళనైనా పర్వాలేదండి, మా నాన్నైతే గంతో షూట్ చేసి పారేస్తానని ఎప్పుడు చెప్తూ ఉంటాడు. అయ్యో కూర్చున్నాడు చూడు. ఏంట్రా మళ్ళీ వచ్చారో? ఏంటన్నా మళ్ళీ ఇంట్లోకి వచ్చామంటే నిన్ను కాల్చి పడతావా? నువ్వెంత ఎత్తుకున్నా సరే అంత మంచి అమ్మాయి నీకు ఎక్కడా దొరకదు, అందుకే నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. నవ్వేటప్పుడు చాలా బాగున్నా. వెరీ ఫన్నీ. ఇప్పుడు నేనేం చేయాలి? ఏంటి మేడం అంతా విన్న తర్వాత కూడా ఏం చేయాలంటున్నారు? రేపే పెళ్లి జరిగిపోవాలి, మీరు సపోర్ట్ చేశారంటే బాగుంటుంది. బట్ నాట్ ఇన్ వైజాగ్. అయితే ఎక్కడ మేడం? విజయవాడ. రండి రండి రండి. ఏంటండి వస్తామా? రండి నడవండి రండి. ఎలా ఉన్నావమ్మా, ప్రయాణం ఎలా జరిగింది? ఏమండి ఏంటండి ఇదేనా విజయవాడ? కాసేపు మాట్లాడు. ఏంటండి మాట్లాడుతుంటారేంటి? అయితే ఇక్కడ మా పిల్ల. హే హూ ఆర్ యు? యు వాంట్ ఎనీథింగ్? మాడమ్మ. హలో మిస్ మాడమా, హౌ డు యు డు? ఐ యామ్ దయా ఫ్రమ్ చెన్నై. అందరికి తెలిసిన పేరురా. కామిని అమ్మా. సరే సరే రండి వెళ్దాం. కామిని అమ్మా, నేను నమ్మలేకపోతున్నాను. నేను కూడా. ఒక్క నిమిషం, నేను అదిరిపోయాను. నాకెందుకో. సరే జ్యో తీసుకుని రమ్మనండి. ఎందుకమ్మా? చెప్పింది చెయ్యండి. ఇన్నేళ్ళయిన తర్వాత కూడా మళ్ళీ అద్భుతంగా ఉంది మావా, క్లైమేట్ సూపర్ గా ఉంది కదా. ఆంటీ కూడా సూపర్ గా ఉంది. చెప్పు తెగుతుంది. వెళ్ళంగానే పెళ్ళే కదా. రే పెళ్లి మాట పక్కన పెట్టరా, ఫస్ట్ నైట్ రా. మన కళ్ళ ముందు ఆడాగా, కంటి రప్ప చప్పుడు నా చెవిలో వినపాడాగా. కలిసి ఉంటే ఆశ మన కళ్ళ ముందు ఆడాగా, కంటి రప్ప చప్పుడు నా చెవిలో వినపాడాగా. రారా రారా చలగా వెళ్ళుతురు, రారా రారా నిండు మనసుతో ఎన్ని రక్షలు ముసలి వయసు వచ్చే వరకు హాయిగా జీవితం గడుపుతాం. ఎన్ని బంధాలు ఉన్నా కూడా మిత్రులకే మన అభిమానం, లోకం అంతా తిరిగిన కూడా ప్రేమ ముఖ్యం మాకేలే. కలిసి ఉంటే ఆశ మన కళ్ళ ముందు ఆడాగా, కంటి రప్ప చప్పుడు నా చెవిలో వినపడాగా. లాగా
మనం విరిచే చెప్పితేనా జీవితం మారే రోజులు పోయే గడిచిపోగా నెప్పుదూదలా మనము అంటగా కూడా మనతో పాటు పోయే మనతో పాటు పారిపోతూ మనం ఇద్దరం ఈ లోకం అంతా మన కంటిలో ప్రేమ మొత్తంగా పండగ మన బ్రతుకు చల్లగా పండును యవ్వనం మనలుగా ఆడుతూ లోకం మందంగా మారును ఎన్ని రచ్చలు ఉంటే కూడా ఇష్టంగానే గడుపుతా ముసలి వయసు వచ్చే వరకు హాయిగా జీవితం గడుపుతా ఎన్ని బంధాలు ఉన్నా కూడా మిత్రులకే మన అభిమానం లోకం అంతా తిరిగిన కూడా ప్రేమ ముఖ్యం మాకేలే కలిసి ఉంటే ఆశ మన కళ్ళ ముందు ఆడగా కంటి రప్ప చప్పుడు నా చెవిలో లేక మేము అంతా మరి చూడగా బ్యాటింగ్ చెయ్యక మేము సెంచురీ కొట్టి కొట్టి గెలిచా మగవాడి వస్త్రం ఆడాది వెయ్యగా వస్త్రం లేక మగవాడు సిగ్గుతో పోతాములో కానికి కొత్త భూమిని సృష్టించుదా ఎన్ని రచ్చలు ఉంటే కూడా ఇష్టంగానే గడుపుతా ముసలి వయసు వచ్చే వరకు హాయిగా జీవితం గడుపుతా ఎన్ని బంధాలు ఉన్నా కూడా మిత్రులకే మన అభిమానం లోకం అంతా తిరిగిన కూడా ప్రేమ ముఖ్యం మాకేలే కలిసి ఉంటే ఆశ మన కళ్ళ ముందు ఆడగా కంటి రప్ప చప్పుడు నా చెవిలో వినపాడగా నువ్వు ఎక్కువగా ఆలోచించుకు వచ్చిన వాళ్ళని చూసుకో అలాగే చెప్పిన పని చెయ్యి సరేనమ్మా వావ్ బలే కట్టారు కదా మామా సూపర్ గా ఉందిరా మైండ్ బ్లోయింగ్ చాలా బాగుంది మామా నిజంగా సూపర్ గా ఉందిరా ఏయ్ నీ ఫిగర్ వచ్చేసింది నీ కోకెంట కాదంటావా ఏంటి అక్కడే ఉండిపోయారు రండి 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 ఒరి ఇలా చూడు మామా ఒళ్ళు మసాజ్ చేయించుకుంటే భలే ఉంటుంది ఏంటి మేడం ఇల్లు ఇంత పెద్దదిగా చాలా సూపర్ గా ఉంది చాలా రూమ్స్ ఉన్నాయనుకుంటాను అవును మీరు తప్పుగా అనుకోకపోతే రెండు రూమ్లు సపరేట్ సపరేట్ గా ఇచ్చేయండి కాఫీ మేడం నాకోతు ఏం లేదు మేమందరం కలిసి ఉంటే చాలా ఇరుగ్గా ఉంటుంది ఎరా మనం బాత్రూమ్ వెళ్ళాలంటే కాస్త ఇబ్బందిగా ఉండదు ఊరుకోరా మేడమా రూమ్స్ రెడీ చేయండి ఎక్స్క్యూజ్ మీ మేడం ఇప్పుడేం కావాలి ఏం లేదు మేడం ఈ చీరలో మీరు చాలా అందంగా ఉన్నారు అయ్యో తప్పుగా అనుకోకండి మేడం ఇందులో కూడా మీరు అందంగానే ఉన్నారు బట్ ఇందులో నాకు చాలా నచ్చారు మాడ కూడా చీర కట్టే అందంగా ఉంది మేడం మీరు వెళ్ళండి వీడితో నేను ఒక చిన్న మ్యాటర్ మాట్లాడాలి ఇక వీళ్ళిద్దరు మొదలు పెడతారు రే ఇద్దున్నా ఏమన్నావు మాడ కూడా చీర కట్టుకుని అందంగా ఉందన్నా నేను ఇక్కడికి రాగానే ఒకటి నిర్ణయించుకున్నాను ఏంటి మామా చేయితీరా
ఏంటి టైమింగ్? అవును, పెళ్ళి వద్దనుకుంటున్నాను. జూరికి చాలా మంచిది, కానీ నీకు బ్యాడ్ కదా. ఎందుకు? నాకు పెళ్లి జరగకపోతే నీకు ఫస్ట్ నైట్ లేదురా. రే దయా, ఆగరా రే. వావ్, ఏం లొకేషన్ అండి. హే, ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నావురా? నీ కోసం ఎదురు చూస్తున్నాను. వండర్ఫుల్ వండర్ఫుల్ ఆంటీ. ఎందుకే కోపడతావు? ముందు పని వెతుక్కోవాలి. అవునవును, ముందు పని, ఆ తర్వాత ఒక ఫ్లాట్, స్ట్రాంగ్ అయిన మంచం. ఎప్పుడు చూసినా ఇదే దశ. ఈ లూజు మనకు కాదు, రోషన్ కి ఆశాకి ఏదైనా ప్రజెంట్ చేయాలి కదా, అందుకే చెప్పాను. అయితే మనకి? మనకి ఇక్కడే. ఇప్పుడా? లేకపోతే మనకు ఫస్ట్ నైట్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అంటే ఏది లేదు. ఇంతకీ డ్రెస్ ఎక్కడ పెట్టావే? ఇక్కడే మొదలు పెట్టావా? బాగానే ఉంది. డోంట్ డిస్టర్బ్ మీరా. ఈ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నావు. నన్నేమైనా కొత్తగా చూస్తున్నావా? ఒక్కొక్క రోజు ఒక్కో యాంగిల్ చూస్తుంటే మత్తెక్కుతోంది. ప్రామిస్ చేసావు. ఏదో పొరపాటుగా చేశాను, దాన్నే దెప్పి పొడుస్తున్నావేంటి? పెళ్లి జరగాలి కదా. నువ్వు చెప్పింది చెప్పిందే, ఇంకేం మాట్లాడద్దు. ఆశా, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. వదిలి వెళ్ళకే. బాయ్రా బంగారు. నన్ను వదిలి స్నానం చేస్తావా? హాయ్ బేబీ, ప్లీజ్ కమ్ ఇన్సైడ్. ఇక్కడేం చేస్తున్నావురా? లోపల మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చూస్తున్నాను. ఏయ్ బయటికి వెళ్ళు. టెక్కు చేకి లోపలికి రా. లోపలికి వచ్చి లోపల వేడిగా ఒకటి ఉంది, లోపలికి వస్తే నీకే అర్థమవుతుంది. ఏంటి? ముందు నువ్వు స్నానం చేయి, తర్వాత నేను చేస్తాను, తర్వాత నువ్వు చేయి, తర్వాత నేను చేస్తాను, ఆ తర్వాత మన ఇద్దరం కలిసి చేద్దాం. హలో మేడం, టవలు నా దగ్గర ఉంది. ఇక్కడ ఇంకోటి ఉంది. లోపల టవల్ ఉండొచ్చు, కానీ తాళం ఉందా చూసావా? కామిని అమ్మా, వాళ్ళు రెండు రోజులు ఇక్కడ ఉండి వెళ్ళిపోతారు. కాఫీ తీసుకోమ్మా, తాగమ్మా. వచ్చిన వాళ్ళని చూసుకో. ఆ చీరలో మీరు చాలా అందంగా ఉన్నారు. నైస్ ప్లేస్. నో, ఎక్కడ్రా నీ ఫ్రెండ్? కనపడలేదే. ఎక్కడో చోట తిరుగుతూ ఉంటాడు, వెళ్ళి చూడు. తిరుగుతూ ఉంటాడా? ఏంటి ఇక్కడ ఉన్నావు? రేయ్, ఎక్కడ్రా ఆశ? ఆకలేస్తోంది. స్నానం చేస్తుంది. ఏంటి, ఇప్పుడే చేస్తోందా? బాలే స్నానం చేయించాడ్రా నీ ఫ్రెండ్. ఓరి దుర్మార్గుడా మావా. ఏంటి మ్యాటరా? ఏయ్ లూసరా నువ్వు. ఏయ్, ఏంటి లూజు లాగా ప్రవర్తిస్తావు? బాగానే కదా అడిగాను. ఏ ఆశ, లేవే వెళ్దాం. రేయ్, ఉన్నవన్నీ వాళ్ళు తినేసిలా ఉన్నారు, రావెళ్దాం. రా పద. అరే, నేను చెప్పిన చీర కొట్టుకొచ్చింది. ఏంటండి, మమ్మల్ని వదిలేసి మీరు మొదలు పెట్టేశారు? అయ్యో సారీ అండి. కామినీకి అన్ని టైం ప్రకారం జరగాలి. ఏమండి, మీ నాన్నగారు మిలిటరీలో పనిచేశారా? లేదు లేదు. అయ్యయ్యో, ఏంటండి చపాతి? ఇక్కడ వేరే స్పెషల్ లేదా? చపాతి తింటే ఒంటికి మంచిది, బాగా తినండి. ఏదో ఒకట్రా, టాయిలెట్ గా తిను. సర్లేరా. ఏమండి, మిమ్మల్ని ప్రశ్న అడగాలి. ఏమండి, నరసింహ సినిమా చూసారా? ఏంటండి, అందులో సూపర్ ఫిగర్ వస్తుంది, ఆవిడ పేరు నీలాంబరి, మీ పేరు కామిని, అంతే అండి తేడా. మంచి సినిమా. ఎంత జాలిగా ఉందో, పోయిపోయి ఆవిడతో కంపేర్ చేస్తున్నావు. నోరు మూసుకో, తినరా. ముందు నువ్వు తినరా.
సూపర్గా ఉన్నారు. నిజమే చెప్తున్నానండి, సూపర్గా ఉన్నారు. చల్లారిపోతుంది, తేనండి. ఏమండి, వెళ్ళండి. ఏమండి, తెలియక అడుగుతున్నాను, ఎంతో పెద్ద మినిస్టర్ యొక్క చెల్లెలు ఎంత పెద్ద బంగళా డబ్బు, దానంతా మించి బంగారపు శిలలా మీరు ఇంత పెద్ద ఊరిలో ఒక్కరు కూడానండి మిమ్మల్ని లవ్ చేయలేదు? ఏమండి అబద్ధం చెప్తున్నారు? ఏమండి నాలాంటి ఒక్కడు కూడానండి మిమ్మల్ని లవ్ చేయలేదు? ఎందుకు తినేటప్పుడు ఊరికే మాట్లాడతావు? ఏంటండి ఏంటండి ఇది, ఇంతనా కావాలని అడిగావు కదా? ఏయ్ నువ్వు తిను, నాకు చాలు. మాట్లాడితే తప్పంటున్నారు. మిమ్మల్ని చూడడానికి జ్యోతిష్యుడు వచ్చాడమ్మా. అయ్యా నమస్కారం. అయ్యా నమస్కారం. కాఫీ తాగుతారా? వద్దమ్మా అవసరం లేదు. నమస్కారం అండి. ఎన్నింటికి రా రిజిస్ట్రేషన్? నమస్తే అమ్మా. నమస్తే, కూర్చోండి. అలాగేనమ్మా. ఎందుకో రమ్మన్నారట? వీళ్ళు నాకు తెలిసిన వాళ్ళు, పెళ్లి చేసుకోవడానికి వచ్చారు. కాస్త మంచి రోజు ఏదో చూసి చెప్పండి. అమ్మా మీరు పిలిచిన తొందరలో వచ్చేసాను, పంచాంగం తీసుకురాలేదమ్మా. పర్వాలేదు, పేరు పొంతను చూసి చెప్పండి. అలాగేనమ్మా. నీ పేరేంటి బాబు? దయా బాలన్. జూలీ ఫెర్నాండస్. దయా ఏ నక్షత్రం, ఏ రాశి? కుంభరాశి, స్వాతి నక్షత్రం. తన క్రిస్టియన్, తనకు అవన్నీ తెలీదు. అవును, మాకు అలాంటివేవీ లేవు. ఈశ్వరా, ఈరోజు బాగోలేదమ్మా. రేపు ఇంతకన్నా దారుణంగా ఉంది. వచ్చే ఆదివారం బాగుందమ్మా. ఆ రోజు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే జీవితం సంతోషంగా సాగుతుంది. బాగా చూసారా? బాగా చూశానమ్మా. మరొక ముఖ్య విషయం, పెళ్లి జరిగేంత వరకు వీళ్ళిద్దరూ వేరువేరుగా ఉండాలి. ఈలోగా ఏదైనా పొరపాటు జరిగిందంటే జీవితాంతం కష్టపడుతూ ఉండాలి. నేను చెప్పాల్సింది చెప్పాను, కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఒక్క వారమే కదా, అంతా సవ్యంగానే జరుగుతుంది. రండి పంతులు. అలాగేనమ్మా. నో నో నో, నా వల్ల కాదు. ఎందుకు పెళ్లి దాటేస్తూ ఉన్నారు? ముందు వైజాగ్ అన్నారు, తర్వాత విజయవాడలో దింపి ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చారు. ఐ కెనాట్ టాలరేట్ దిస్ ఎనీమోర్ సీరియస్లీ. ఏమి, మీరే కదా మాట్లాడుకున్నారు. లూసారా నువ్వు? చూడు వాళ్ళని. వాళ్ళకేమైంది, బానే ఉన్నారుగా. అర్థమే చేసుకోవటం లేదు. నాన్సెన్స్, మన వల్లే వాళ్ళు అలా ఉన్నారు. ఉసయ్, అది వాళ్ళ సమస్య, నన్నేం చేయమంటావు? ఒరేయ్, మనం పెళ్లి చేసుకుంటేనే దే కెన్ గెట్ బేబీ, యునో. తను చెప్పేది కూడా కరెక్టే కదరా. ఏ ఈలోగా కంగారా? అదేం కాదు మామా. ఇన్నాళ్ళు ఐడియా ఇచ్చిన చాలు, మూసుకుని కూర్చో. జిల్లా చూడు జూలీ, ఒక విషయం తెలియనంత వరకు ఏమైనా చేయొచ్చు, తెలిసిన తర్వాత మనం పొరపాటు చేయకూడదు. ఒరేయ్, నీతో మాట్లాడి నేను గెలవలేనరా. బా, నువ్వు ఎప్పుడు మారుతావో. ఒక వారమే కదే, ఆ తర్వాత ఆయన చెప్పినట్టు అంతా మంచి జరుగుతుంది. సో యూ స్లీప్ వెల్ అండ్ లెట్ మీ స్లీప్ వెల్ అలోన్ అండ్ ఐఎమ్ గోయింగ్ బై. ఏ జూలీ, నేనే తన కన్ఫ్యూజ్ చేశానా? ఒంటరిగా పడుకోవాలంటుంది. ఏ జూలీ, జూలీ జూలీ, నీ మాటే విని ఉండాల్సింది. జ్యోతిష్కుడు మాటలు విని ఇలా నిర్ణయానికి వచ్చాను. ఇప్పుడు బతుకు బస్టాండ్ అయిపోయింది. పెళ్లి జరిగేంత వరకు వీళ్ళిద్దరూ వేరువేరుగా ఉండాలి.
చంపేయాలి వాణ్ణి. ఏది అది కనపడటం లేదు. దొరుకుతుందా ఈ చెల్లు? దొరికింది అమ్మయ్య. దానికి అసలు ముద్దే లేదు. ఇలాంటి పాటలని డౌన్లోడ్ చేసి ఉంచుకుంది. కమల్ సార్ మీకే న్యాయమో చెప్పండి, నేను ఏ పరిస్థితుల్లో ఉన్నాను? మీరు ఇలాంటి పాట పాడతారేంటి? ఓకే, నేను మీ పాట విని కూడా నాకు పౌరుషం రాలేదంటే నేను మీ ఫ్యాన్నే కాదు. జూలీ, అమ్మయ్య ఎవరూ లేరు. అయ్యయ్యో, ఇక్కడ చాలా రూమ్స్ ఉన్నాయని చెప్పారే, నా లవర్ ఏ రూమ్లో ఉందో తెలియడం లేదే. సరే వెతికి చూస్తే పోలే. అమ్మయ్య దొరికింది. నేను ఇక్కడ ఒక్కొక్క రూమ్ వెతుకుతున్నాను. నాకు ఒట్టేసిన ఒకటి ముద్దు పెడతామంటారా నిష్ట దరిద్రుడా? నీ సంగతి రేపు చెప్తానా. ఇంకేదైనా శబ్దం రాని అప్పుడుంది. ఇది హాల్, అంటే ఇది డైనింగ్ హాల్. అయితే నా మనిషి పక్క రూమ్లోనే ఉండుండాలి. చూద్దాం. ఎక్కడికి వెళ్ళుంటాడు వీడు? నాలాగే చాలా మంది తిరుగుతున్నారు అనుకుంటాను. ఊరి దుర్మార్గురాలా. ఊరి దుర్మార్గురాలా, ఎంత చలిస్తుందో తెలుసా? ఇలా కప్పుకోకుండా నిద్రపోతాం చూడు. నేను కదండి, సారీ, నేను జూలీ అనుకుని రూమ్ మారి వచ్చేసానండి. నన్ను క్షమించండి కామిని గారు, తప్పేమైందండి, నన్ను క్షమించండి. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, సారీ అండి, సారీ. అయ్యో, వచ్చిన పని అయిపోయిందా? అదేం లేదు మామా, నిద్ర రాలేదా అందుకే అలా వాకింగ్కి వెళ్దాం. వాకింగ్? అవునవును, అది ఈ రూమ్లో. రే, ప్రశ్నలు అడగడం చాలా ఈజీరా, కానీ సమాధానం చెప్పడం ఉంది చూసావా? చాలా కష్టం మామా, నేను వెళ్ళొస్తా. వద్దురా, ఈ విషయంలో కాస్త కంట్రోల్గా ఉండు. జూలికి తెలిసిందంటే తర్వాత నీ పని అయిపోతుంది. అంతేంటవా? బయట చెప్పకు. హాయ్ మేడమా, గుడ్ మార్నింగ్. చెప్పుతాముడు. సరే కామిని మేడం, పొద్దున కాఫీ తాగారా? కామిని అమ్మ కాఫీ తాగారు. ఆ తర్వాత ఉదయం పూట ఏమేం చెయ్యాలో అన్నీ చేశారు. ఇప్పుడు నీకేం కావాలి? నాకేం వద్దండి, ఒక చిన్న డౌట్. నాకే సవా లక్ష పనులు ఉన్నాయి, నిన్నెక్కడ పట్టించుకోను. బయలుదేరు. మంచిదైంది, కామిని ఎవరికి చెప్పలేదు అనుకుంటాను, తప్పించుకున్నాను. మేడమా. ఏంటమ్మా? నెయిల్ పాలిష్ ఎక్కడుంటుంది? కింద కొట్లో ఉంటుంది. మెన్స్ అండర్వేర్ ఎక్కడ దొరుకుతాయి?
ఎవరికి? ఏ మెంటల్ నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? లేవు కదా. వస్తున్నా. దీనికి ఏం కావాలో? ఏమిటి? మెడికల్ షాప్ ఎక్కడుంది? తలపోట? కాదు. జ్వరమా? మరి ఇంకేంటి? ఇట్టండి. అయ్యయ్యయ్యయ్యయ్యా, నాప్కినే కదా. అయ్యయ్యో, అరవకండి. డ్రైవర్ని పంపుతాను, ఎవరికి ఏమేం కావాలో తెప్పించుకోండి. నాకు ఒకటి కావాలి, నేను కూడా వెనకాలే వస్తాను. అనవసరంగా ఎందుకు నవ్వుతున్నావు? అది కాదు మావా, నాకైనా మాడ. తలుచుకుంటుంటేనే సూపర్గా ఉందిరా. ఇన్సల్ట్ చేయదురా రే. రే, ఆ రోజు ఏదో టైమింగ్ లో మాట్లాడు. ప్రతి ఒక్కరికి టైం వస్తుందిరా. బయటికి వెళ్ళకరోయ్, నలుగురు తిరుగుతున్నారు. వీడిని క్షమించమని అడగమను. ఎందుకు? వీడు మాడాని ఇన్సల్ట్ చేసి మాట్లాడాడు. ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఏంటి? అంతా ఒకేలా ఉంది. అలా అనకు బాబు. ఎలా అనద్దంటావు? ఇద్దరికి ఏం తేడా ఉంది చెప్పు. మీరు ఇంట్లో ఉన్నారు, వాళ్ళు బయట ఉన్నారు, అదే తేడా. ఏదో తెలియక చేశారు. తెలియక చేయడం అంటే నోర్మూసుకో. పైకి లారా. మడమా, రండి తమ్ముళ్ళు. ఇప్పుడే చెప్పారు, మమ్మల్ని క్షమించండి. అదంతా నేను ఎప్పుడో మర్చిపోయాను. వాళ్ళు ఏం చేశారో తెలుసా నీకు? రే వదలరా. ఏం చేశారయ్యా? ఏదో తెలియక చేశారు. ఎలా మాట్లాడుతుందో చూడు. ఏంట్రా వాగుతున్నావు? మా జన్మ గురించి నీకేం తెలుసురా అన్నాసి. ఆడది కాకుండా మగవాడు కాకుండా ఆ దేవుడు మాకు ఇటువంటి జన్మనిచ్చాడు. ఇంకో విషయం తెలుసునా? ఆడదైనా మగవాడైనా 7 జన్మల్లో ఏదో ఒక జన్మ మాల పుట్టే తీరాలి. ఈ జన్మలో మాలాంటి వాళ్లను ఎలా చూస్తున్నారో, ఎలా మాట్లాడుతున్నారో, అదే విధంగా ఈ జన్మ మీరు ఎత్తినప్పుడు అందరూ అలాగే మాట్లాడతారు, అదే విధంగా చూస్తారు. ఏదో తెలియక చెప్పాడు మేడం, వదిలేయండి. పురుగుకి, పొట్రకి, మృగానికి, మనిషికి ఇలా ప్రతి జన్మకి ఒక అర్థం ఉంటుంది. ఈ జన్మకు కూడా అర్థం లేకుండా పోతుందా? సారీ, నన్ను క్షమించండి. ఇలా పుట్టినందుకు నేను బాధపడడం లేదు, సంతోషపడుతున్నాను. మేము ఏనుగు లాంటి వాళ్ళం. ఉత్సవాల్లో మాకు పట్టం కట్టి మా చేత ఆశీర్వాదం తీసుకుంటారు. అదే ఏనుగు చేత ఆ రోజు సాయంకాలమే భిక్షమెత్తిస్తారు. మేము కూడా అదే రకం. ఏనుగులకి మంచి కాలం వచ్చింది, మాలాంటి వాళ్ళకి ఎప్పుడు మంచి రోజులు వస్తాయో. నన్ను ఆదరించింది కామిని వాళ్ళ అమ్మ. పాపం క్యాన్సర్ వచ్చి చనిపోయారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా ఒళ్ళోనే పెరిగింది కామిని. ఎందుకు మీరు చదువుకోకూడదు? ఎక్కడ చదువుకొని ఇస్తారు? చదువుకోవడానికి డబ్బు కావాలి కదా. ఎక్కడుంది? అందుకే ఎడ్యుకేషన్ లోన్ ఇస్తున్నారు కదా. అదే మాకు ఇవ్వడం లేదే. అదే ఇస్తే మాకు కష్టం ఎందుకు? అరటి చెట్టు నరికితే అరటి పిలక పుడుతుంది. మాలాంటి జన్మలకు వారసులే ఉండరు కదా. కామిని ఇచ్చే డబ్బులతోటే మాలాంటి వాళ్ళని నేను చదివిస్తున్నాను తెలుసునా? ఇస్ ఇట్ స్కూల్లో చదువుకోవడానికి మాకు కూడా ఓ మూల చోటిస్తే చాలు. అదే విధంగా బ్యాంకులో కూడా ఒక పథకాన్ని వేసి దాన్ని మాకు చెందేలా చేస్తే, మాలాంటి హిజ్రాల పిల్లలకు చెందేలా చేస్తే చాలా బాగుంటుంది. మన దేశ ఐక్యత కోసం ఎంతో మంది పోరాడుతున్నారు. దేశం బాగుపడడం కోసం ఏదేదో చేస్తూ ఉన్నారు. మా జాతి ఉద్ధరణ కోసం ఏదో ఒకటి చేయకుండా పోతారా? ఖచ్చితంగా ఓ రోజు మీకు మంచి రోజులు వస్తాయి. ఆనాటి రాజుల కాలం నుంచి నేటి రాజకీయ నాయకుల కాలం వరకు అందరి దృష్టిలోనూ మేము ఒక ఆట వస్తువులా అయిపోయాం. నేను చనిపోయేలోగా మా జాతి ఒక అంతస్తులో ఉండాలని నేను కోరుకుంటున్నాను. వీలవుతుందా? మమ్మల్ని మీరే కాపాడాలి. కాపాడతారనే నమ్మకం నాకు ఉంది. దయా కూడా రాని, కలిసి ఆడదాం. వాడు బయటికి వెళ్ళి ఉంటాడే. కరెక్ట్ రా, వాడు ఎక్కడో చోట తిరుగుతూనే ఉంటాడు. చిన్నారి పున్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్యా అమ్మ నన్ను కొట్టి. ఓ, థాంక్ యూ సో మచ్ దయా. ఈ బాబుని ఎక్కడి నుంచి తీసుకొచ్చావరా? మీ నాన్న ఇంట్లోంచి. ఏయ్, నీకు తెలీదా ఆశాకి పిల్లలంటే చాలా ఇష్టం అని? బాబు బాగున్నాడు కదా. ఆశా, నువ్వెందుకు దిగులు పడుతున్నావు? ఆశా నీకు ట్విన్స్ పుడతారు. అయితే మనకి? వాళ్ళకే ట్విన్స్. మనం ఉన్న స్పీడ్ కి ప్రతి సంవత్సరం పుడుతూనే ఉంటారు. ఇప్పుడు ఏం చెయ్యాలి?
చంటి పిల్లాడు ఏడుపు ఎక్కడి నుంచి? ఏ ఒక్కసారి తీసుకురా. ఏ దయా, ఏంటి నాకు ఇచ్చేసారు? ఇదిగో ఒకసారి నువ్వు. నో నో, నా వల్ల కాదు. ఇప్పుడు ఏం చెయ్యాలరా? నువ్వే తీసుకొచ్చావా? అనుభవించు. సర్లేరా, చూసుకుంటానరా. ఏడోకు బంగారు తండ్రి కదా, ఏడోకు. అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏడవకు ఏడవకు చిన్ని నా తండ్రి, ఏడిస్తే నిన్నెవరు ఎత్తుకుంటారు? ఆరిరారో ఆరిరారో. మేడం నమస్కారం. మేడం, నగలు తీసుకొచ్చాను. నిన్నెవరు ఇక్కడికి రమ్మన్నారు? అర్జెంట్ అన్నారు. సరే, ఇలా పెట్టు. వస్తాను మేడం. పో. గుడ్ మార్నింగ్ మేడం. హాయ్. ఏంటది? సంథింగ్ స్పెషల్. మీరే ఒక స్పెషల్. ఏమైనా దోశ ఏంట్రా? మైసూర్ మసాలా దోశ. ఎక్కువైంది, మూసుకొని పద వెళ్దాం. చేతనైతే నూట రచే లేదంటే నాకు వదిలే. రే, నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతోందా? అది కాదు మామా, బాత్రూంలో స్నానం చేసేటప్పుడు ఆశగా పిలిచిందని నేను ఆశాసగా వెళ్ళాను. చూడు, ఇలా పడిపోయిందిరా. బుల్లి బుల్లి డ్రెస్సులు వేసుకున్నప్పుడు అందంగా తిరిగేదిరా, ఇప్పుడు ఫుల్ డ్రెస్ వేసుకుని కాలు ఇరగొట్టుకుంది. టైం బాలేదు. స్లోయా, ఏంటి శబ్దం? అదిగో డాక్టర్ గారు వచ్చారు. ఏమైంది? బాత్రూంలో జారిపడ్డాను. అయ్యయ్యో, ఏంటి జోలీ? ఇప్పుడు షాపింగ్కి ఎలా వెళ్ళాలి చెప్పు. ఆంటీ ఉన్నారుగా, తను చూసుకుంటుందిలే ప్లీజ్. అవునవును, అందరూ వెళ్ళి పర్చేజ్ చేసుకురండి, నా బంగారాన్ని నేనే చూసుకుంటాను. నువ్వుంటేనే అసలు సమస్య. మీరెవ్వరు చూసుకోనక్కర్లేదు, నేను చూసుకుంటాను. మీరందరూ వెళ్ళి తీసుకురావలసినవి తీసుకురండి. బంగారం నేను నిన్ను చూసుకుంటానే. నువ్వే చూసుకో. ఏంటండి, బట్టల కొట్టుకు తీసుకొస్తానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు? లోపలికి వచ్చి చూడండి. ఎరా, ఇంకేదైనా ఉంటుందా? తెలీదురా, లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి వెళ్తే సైలెంట్ గా ఉండాలి. వస్తారా? వెళ్దాం. ఊరంతా చూద్దాం అనుకున్నానరా. ఇదేమైనా ఊరా? ఎప్పుడు వర్షం పడుతుంది. ఏమే, రెస్ట్ తీసుకొచ్చు, గేమ్స్ ఆడుకుంటున్నావేంటి? ఏం బతుకే, ఎప్పటికీ మారలేదు. వెళ్ళండి. జూలీకి ఎలా ఉంది? బాగుందమ్మా. తాగడానికి ఏదైనా తీసుకురా. సరే, నీకు సూపర్ అయిన ఒక సారీ తెచ్చావు. ఇదిగో చూడు, ఇది నా సెలెక్షన్. కాదు, అబద్ధం చెప్తున్నాడు. కామిని ఆంటీనే సెలెక్ట్ చేసింది. ఓ, కామిని ఆంటీయా? ఆంటీ సెలెక్షన్ సూపర్ గా ఉంది. ఎలా ఉంది? ఏం వేషం అమ్మా ఇది?
ఎన్ని రోజులుగా నేను కోరుకున్నది ఇది కావాలని. బాగుందా? చక్కగా ఉందమ్మా. రామాడమ్మా. అమ్మా, ఎన్నేళ్ళయిందమ్మా మిమ్మల్ని ఇలా చూసి? ఏంటమ్మా ఇది? ఈ ఒళ్ళోనే కదా దుఃఖం సంతోషం అన్నిటినీ పంచుకున్నాను. ఇది చెప్పాలా అమ్మా? ఎప్పుడో విషయం చెప్పనా? చెప్పరా? నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఎవరినని ఆలోచిస్తున్నావా? దయా, నువ్వు దీన్ని ఊహించలేదు కదా. మరి జూలీ? పోతే పోని, లేకపోతే వెళ్ళి చావు. ఏంట్రా ఇంతమంది పని వాళ్ళు హడావుడిగా పనిచేస్తున్నారు? మన పెళ్లి కోసమేనా? ఎక్కడ జరగబోతుంది? ఇదెందుకురా తీసుకెళ్తున్నారు? తీసుకెళ్ళరా, పండగ చేసుకో. ఏంట్రా జరుగుతుంది ఇక్కడ? అమ్మమ్మమ్మమ్మ, మేడమ్, ఒక నిమిషం రండి. ఏంటి బాబు? అవును, మీరింకా కదల్లేదా? ఎక్కడికి వెళ్తున్నావు? రే, నువ్వింకా చెప్పలేదా? కామిని అమ్మ ఇల్లు ఖాళీ చేయమన్నారు. ఈ టైంలో కూడా నవ్వేంట్రా? ఆ రోజే నీతో చెప్పాను ఇది అద్దిల్లు రాని, నువ్వే వినకుండా. సొంత ఇల్లే, కొత్త ఇల్లు కట్టారు. మీ తట్ట బుట్ట సామాన్ని సర్దుకుని అక్కడికి పోతండి, త్వరగా రండి. ఇది మనకు అవసరం అంట. రేయ్ చూడరా, ఇదే ఆ ఇల్లు, ఎంత అద్భుతంగా కట్టారో. ఇదంతా ప్రజల డబ్బా. అంత రెడీయా? మీకోసమే ఎదురు చూస్తున్నాం. ఎందుకు? సరే రండి, మనం ఆడుకుందాం. బాబు 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 ఆగు. ఇప్పుడేమైంది? వాళ్ళిద్దరికి ఆ పక్క, మీ ఇద్దరికి ఈ పక్క. పెట్టారో ఫిట్టింగ్? మళ్ళీ ఏ జ్యోతిష్కుడు చెప్పాడు? ఊరుకో తమ్ముడు, మరి రండి. పోరా, పిలుస్తుందిగా, వెళ్ళు. మీరు వెళ్ళండి. నా ఫిగర్ ఏది ఎక్కడే ఉండుంటుంది. భలే కట్టారు, బాగా ఖర్చు పెట్టారనుకుంటాను. బాబు బాబు బాబు. ఏంటి మేడమ్మా? ఎక్కడికి? పైకి. వద్దు. ఏ, పైన పాము ఏదైనా ఉందా? కామిని అమ్మ ఉంది. దీనికన్నా పామే బెటరు. ఏంటండి ఇది? దక 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 మెరిసిపోతున్నారండి. ఇస్ ఇట్? ఏమండి, ఏంటండి ఇంత అందాన్ని మీరు ఇన్నాళ్ళు ఎక్కడ దాచిపెట్టారండి? డోంట్ ఎంబారెస్ మీ. ఎంబరాయిడ్ అంటే? ఏమండి, నిజమే చెప్తున్నానండి, కోహినూర్ వజ్రం విన్నారా? అది దక 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 మెరిసిపోతుందండి, ఆ విధంగా ఉన్నారండి. డోంట్ జోక్. ఏమండి, సీరియస్ గానే చెప్తున్నానండి. ఇదిగో వస్తున్నానండి. కరెక్ట్ టైంకి వచ్చాడు. ఏమండి, మీరు బయటికి ఎక్కడికి వెళ్ళడం లేదుగా? లేదే, ఏదో మాట్లాడాలన్నారుగా. నేనా? మాట్లాడుకుందాం, కూర్చోండి. మర్యాద నుంచి వెళ్ళరొద్దు. ఈ డ్రెస్ మీకు బాగుందండి. 34, 26, 34. పనిచేశాడు. అవును, నేను టైలర్ కోట్ లో పనిచేసేటప్పుడు వీడు బొత్తాలు కుట్టేవాడు. దిస్ డ్రెస్ షోస్ మీ వెల్ కదా. అదిరిపోయిందండి బాబు. అవునండి, చాలా బాగుండదు. జూలీ, హలో,
ఏంటి ఇక్కడ సిగ్నలే అందటం లేదు, చాలాసేపు నుంచి ట్రై చేస్తున్నాను. మళ్ళీ ట్రై చేయి, మీ డాడీ మమ్మీతో మాట్లాడి మెల్లగా రా. ఇంకా మీరు చెప్పండి. వాట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. రే బరీ ఓవర్గా చేస్తున్నావు, మొహం పగిలిపోతుంది చూడు. ఒంటరిగా వెళ్ళి నువ్వే కట్టుకో వెళ్ళు. మేడం పర్సనల్ మ్యాటర్, వెళ్ళి మాట్లాడచ్చు. మేడం దయచేసి మీరు వేసుకున్న డ్రెస్ మార్చేయకండి మేడం, ప్లీజ్ మేడం. చేసిందంతా చేసి అడుగుతున్నాడు. చెప్పరా, మిస్ చేశానని కోపమా? ఆలోచిస్తున్నాను కానీ ఓకే అయిపోతుంది. ఏంటి నీ మొహం? నోరు మూసుకో. ఏంట్రా మొహం అదాలో పెట్టుకున్నావు, ఏమైంది? ఏం లేదు ఏం లేదు. ఇప్పుడు పర్వాలేదు, కొంచెం ఫీల్ అవుతున్నాడు. కొంచెం సేపటి ముందు ఇంట్లో చేశాడు చూడు. వద్దు, నీ జీవితంతో ఆడుకోవద్దు. రే నోరు మూసుకోరా, కామెని చూసి చొంగు కారుస్తున్నాడు. అసలు అమ్మాయి మొహమే చూడనట్టు తెగ పోజు కొడుతున్నాడు. తర్వాత కానీ తెలియదురా నీకు పెళ్ళవని. ఎక్కువ నవ్వుకు, ఎక్కడైనా బెనుకుతుంది. కామిని అమ్మా, ఎక్కడికి బయలుదేరావు? ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాను. చాలా సంతోషంగా ఉన్నట్టు ఉన్నావు. అవును, నువ్వు చాలా మారిపోయావు. అలాగా? ఏ తెలియడం లేదు, నాలో ఏదో ఒక కొత్త ఫీలింగ్ కలుగుతోంది. నువ్వు అనుకున్నదంతా జరుగుతుంది అనుకుంటున్నావా? జరగాలి. తప్పమ్మా. ఐ డోంట్ కేర్. ట్రైన్లో చూసి నీతో రానా అని అడిగినప్పుడే నేను వద్దు అని చెప్పి ఉండాలి, కానీ నేను డిస్టర్బ్ అయ్యాను. ఫోన్ చేసేటప్పుడు కూడా తను గ్లాస్ తిరిగేయడాన్ని చూసి ఆశ్చర్యపోయాను. బెడ్రూమ్లో తను నా మీద చేయివే, కానీ తను ఒక పసిబిడ్డకి పాలివ్వడాన్ని చూసి నేను నిర్ణయించుకున్నాను. కొంచెం కొంచెంగా తను దయా నన్ను ఆకర్షించాడు. ఇప్పుడు తను చాలా వేగంగా నా మనసులో ముద్రించబడ్డాడు. నేను దయాని కోరుకోవటం తప్పా మాడమ్మా? చెప్పలేనమ్మా. దయా కోసం నేను ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉన్నాను. సారీ మేడం. హే గెల్చావ్. ఏంట్రా మంగడ, ఏం ప్లాన్ చేసావురా? ఏ బదటా, గేమ్ స్టార్ట్ అవలేదు అప్పుడే ఏంట్రా విన్నో? సరిగ్గా గేమ్ ఆడ. గేమ్ ఆడమా ముఖ్యం, గేమ్ ఆడే విధానమే ముఖ్యమే. నిన్ను చూడగానే సడన్ గా మూడ్ వచ్చేసింది. ఏమైంది ఆమెకి? ఈమె వేసుకున్న డ్రెస్ అర్థం కావడం లేదు, తను చేసే చేష్టలు అర్థం కావడం లేదు. అన్ని నవరసాలు ఉన్నాయి చూడు. ఏ నో ముస్కరా, తను కోపంగా ఉంది. ఇప్పుడు నేను వెళ్ళగానే కూల్ అయిపోతాను చూడు. బాడీ బిల్డర్ అన్న, కాస్త తప్పుకోండి. ఇకపై ఇలా అస్సలు జరగకూడదు, జాగ్రత్తగా రండి రండి. వై మార్నింగ్ టెన్షన్, వాట్స్ ద ప్రాబ్లం? కార్ డ్రైవర్ రాలేదు, బ్యాంకుకి వెళ్ళాలి. ఓహో, ఏం చేయాలి?
మీరు బైక్ మీద తీసుకెళ్ళగలరా? నేను ట్రిపుల్ సే తీసుకెళ్తాను. వెళ్దామా? ఓకే. ఏయ్ ఏంటి? ఆవుని మాత్రమే. ఎస్. నీకు విషయం తెలుసా? ఏంటది? అమ్మాయి గారు తాళాలు విసిరేయటం నా కళ్ళారా చూశాను. ఇంకా డ్రైవర్ ను కూడా లేటుగా రమ్మని చెప్పింది, అది కూడా నేను విన్నాను. అబ్బా, ఏం నడపమంటోందిరా బాబు, ఎంతసేపు నేను నడిపేది దెగనంటోంది. ఏంట్రా ఇలా గుమ్మగూడారు? దయా, వాట్ యు ఆర్ డూయింగ్ ఇస్ నాట్ రైట్. ఏయ్ మావా. ఏయ్ ఉండరా, నువ్వు చెప్పు ఏమైంది. ఆవిడతో బిహేవ్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు. యూ హ్యావ్ టు స్టాప్ దిస్ రైట్ నౌ. అనుమానం జూలీ. ఛీ, పోరా. సారీ దయా. నీ ఫ్రెండ్ కి వెళ్ళి అడ్వైస్ చేయి. ఒరే మావా, నేను చెప్పేది కొంచెం. నువ్వేం మాట్లాడుకో, గొడవలు వస్తాయి. బంగారు కోడి బిట్ట. అరే ఈడికి ఏమైంది? ఎరా మావా, ఎక్సర్సైజ్ అందరు కొడుతున్నావు. ఎలా కనిపిస్తున్నాను? ఇలా తిప్పే బదులు ఆశ వెనక తిరుగున్నా ఏదో జరుగుండేది. ఈ కాపు ఆల్రెడీ నువ్వు చేసిన దానికి గుర్రుగా ఉన్నాను. ఏమైంది? కామినితో తిరగడం నాకేమాత్రం నచ్చట్లేదు. ఓ, నువ్వు కూడా మాడతో తిరగడం నాకు నచ్చలేదు. ఏంట్రా బాగుతున్నావు? అయితే నువ్వు చెప్పింది కరెక్ట్, నేను చెప్పింది తప్ప. ఏంటి బాబు ఇక్కడ గొడవ? చూసావా ఇప్పుడు కామిని వచ్చిందా? ఆలుస్తాగవా కన్నా అవసరం లేదులే. నువ్వు కన్నా వద్దు వద్దు, వాడికే ఇవ్వు, యూస్ అవుతుంది. నువ్వు రారా కన్నా? కర్మ వదిలిపెట్టేలా లేదు. అసలు ఏమనుకుంటున్నారా నీ మనసులో? ఇప్పుడు ఏమంటున్నావే? కూల్. ఏంట్రా కూల్? ఎప్పుడు అందరూ కలిసే కదా తింటాం. ఆకలేసి తిన్నాను. ఇద్దరు మనల్ని నమ్ముకోనున్నారనే ఆలోచనే లేదా నీకు? అంత పెద్ద తప్పు ఏం చేశానే? నువ్వు చేసేది కరెక్ట్ గానే లేదు. లేదు, నువ్వు దంతా తిరుగుతున్నావు. కమాన్ జూలీ, దయాని తప్పుగా అనుకోకు, వాడు నీతో కూడా అలాగే ప్రవర్తిస్తాడే. కొట్టానంటే ఏంటే? నువ్వు ఏదో తెగ రెచ్చిపోతున్నావు. ఏదో తెలియక తప్పు చేశానని ఊరికే ఉంటే ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? అది నా చెల్లెలే. ఏంటి జూలీ ఇలా చేస్తున్నావు? తన గురించి నాకు బాగా తెలుసు, వాడు నీకు దక్కడం నీ లక్ అంటాను. అప్పుడప్పుడు అలా చేస్తాడు కానీ మనిషి మంచివాడు. సారీ దయా, రియల్లీ ఐ మిస్అండర్స్టూడ్. నాకు నిజంగా చాలా బాధగా ఉంది. నోర్మై, సారీ చెప్తే తప్పు ఒప్పుతుందా? ఇప్పుడు దానికి నేను ఏం చేయమంటావు? కమ్ టు ద బాత్రూమ్, వెరీ అర్జెంట్ విత్ టవల్. ఏమైంది? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? ఏంటి జూలీ, పడుకోలేదా? నిద్ర రావటం లేదు. ఏంటి అదోలా ఉన్నావు? నువ్వు అనుకున్నట్టుగా ఏం జరగట్లేదు, అనవసరంగా భయపడుతున్నావు. మిమ్మల్ని ఇద్దరిని ఇక్కడికి తీసుకొచ్చింది మీకు పెళ్లి జరిపించడానికి, కానీ అది ఇక్కడ జరిగేలా లేదు. ఒక విషయం ప్లాన్ చేశాను కానీ. మేడం, ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. చెప్పండి. వైజాగ్ నుంచి ఫ్రెండ్స్ కాల్ చేశారు. ఓహో, ఇప్పుడు అక్కడ ఎటువంటి సమస్యలు లేవు, అందువల్ల మేము వెళ్ళిపోవాలనుకుంటున్నాం. ఎప్పుడు? ఇప్పుడే, రైట్ నౌ. ఓ, వెళ్ళండి. మేడం, మరొక విషయం, మా కోసం చాలా కష్టపడ్డారు, చాలా థ్యాంక్స్. ఇంకో విషయం, ఇక్కడ జరిగిన రోజుల్ని మేము ఎప్పటికీ మర్చిపోలేం. గుడ్ నైట్ మేడం. గుడ్ నైట్. ఒక్క నిమిషం. చెప్పండి మేడం. దయా ఇక్కడ ఉంటాడు, మీరందరూ వెళ్ళిరండి. మేడం, దయా ఇక్కడే ఉంటాడు, నువ్వు వెళ్ళరా. మరి దయా? దయా నాకు కావాలి. నాకు దయాకి రేపే పెళ్ళి. నువ్వు వాడితో చెనువుగా ఉండడంతో నాకు అనుమానం వచ్చింది. ఓ, దయాను నేనెప్పుడో పంపించారో, వాడు తిరిగి రాడు. పోరా ఫూల్. బైక్ ఇచ్చి పంపించావు కదా, పెట్రోల్ ఉందో లేదో చెక్ చేసుకోవా. నీకు సర్ప్రైజ్ ఉందిరా, చూస్తావా? ల్యాప్టాప్ ఆన్ చెయ్యి. చెయ్యరా? వెంటనే వైజాగ్ వెళ్ళాలి. ఎందుకు?
కావాలనే కీస్ పక్కన పడేసి బైక్ లో వాడితో కలిసి వెళ్ళింది. నువ్వేదో తప్పుగా ఆలోచిస్తున్నావు, తనేదో జాలీగా వెళ్ళాడు. లేదాశా, నా మనసుకెందుకో కీడు శంకిస్తోంది. రేపు పెళ్లి జరుగుతుందంటే నాకు నమ్మకం కలగట్లేదు. ఆవిడతో చెప్పి మనం వైజాగ్ వెళ్ళిపోదాం, ఇక్కడుండకూడదు. చాలా టెన్షన్గా ఉందా? రేపు నువ్వు ఇంకా టెన్షన్ పడతావురా. ఇప్పుడేం చెప్పదలుచుకున్నావు నువ్వు? దయా వాళ్ళ నాన్న పెద్ద పోలీస్ ఆఫీసర్, జూలీ నాన్న పెద్ద విఐపి, ఇద్దరు కూడా చాలా పవర్ఫుల్. నువ్వు ఏది కూడా చేయలేవు. పోరా పిచ్చోడా, చూడ్రా కామిని అంటే ఎవరో తెలుస్తుంది. జూలీ ఎలా ఉంది? ఎక్కడుందో తెలియలేదు, బట్ దయాతోటే కదా ఉంది, సేఫ్గానే ఉంటుంది. వాళ్ల సంతోషమే కదా కన్న వాళ్ళకు కూడా సంతోషం. అవును, అదే కదా మనకు కావాలి. ఇదిగో మేడం వచ్చారు. హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా బాగున్నావు మేడం. మమ్మల్ని రమ్మని పిలిచారు, ఏదైనా ప్రాబ్లమా? యాక్చువల్లీ 25 ఇయర్స్గా ఒక చర్చ్ రీఓపెనింగ్లో ఒక ప్రాబ్లం ఉంది. ఆ చర్చ్ని ఓపెన్ చేస్తే చాలా మందికి ఉపయోగపడుతుంది. అదే దానికి సార్ ఉన్నారు కదా, ఆయన అన్అఫీషియల్గా వచ్చారు. వేరే విషయంగా లా అండ్ ఆర్డర్ గురించి డిస్కస్ చేయడానికి ఆయన్ని రమ్మన్నాను. దాని రికార్డ్స్ కొరియర్ పంపించానే, అందలేదే. ఓహో, ఇంకొక సెట్ ఉంది, నేను వెళ్ళి తీసుకొస్తాను. ప్లీజ్ మేడం. సార్, ఏదైనా ప్రాబ్లం అవుతుందా? ప్రాబ్లం ఏమి ఉండదు, ఒకవేళ అలా ఏమైనా జరిగితే కమిషన్తో మాట్లాడదాం. ఏంట్రా బావా, పవర్స్ పవర్స్ అన్నావు కదా, కామిని పవర్ చూసావా? మూసుకొని చెప్పింది చెయ్. ఇంకా ఇంకా చాలా ఉన్నాయిరా, నువ్వు చెప్పిన వాళ్ళందరూ కూడా ఈ కామిని చేతిలో ఉన్నారు. ఈ కామిని పవర్ ఏంటనేది తెలుసుకున్నావా? నువ్వు వెళ్ళాలనుకుంటే ఇప్పుడే వెళ్ళు, లేకపోతే నా పెళ్లి చూసి సంతోషంగా వెళ్ళు. ఇడియట్. వాగరా, జూలీ ఎక్కడ్రా? ఎందుకురా రాత్రి ఇలా అరుస్తున్నావు? ఏదైనా కరుస్తుంది చూసుకో. డోంట్ వరీ, జూలీ ఫ్రెష్ ఫ్లవర్స్ ని తీసుకురావడానికి వెళ్ళింది, ఉదయాన్నే తిరిగి వచ్చేస్తుంది. గుడ్ నైట్. ఇప్పుడు అర్థమైందా? రావెళ్దాం, రారరై. జూలీ ఎక్కడున్నావు? వెంటనే బయలుదేరి అవుట్ హౌస్ రా. వస్తున్నాను. జూలీ, జూలీ ఎక్కడున్నావు? జూలీ, హలో జూలీ. ఏంట్రా బావా, ఎలా ఉన్నావు? ఏంటి ఎటకారమా? ఏ బావున్నావరా? ఏం లేదు, గ్యాస్ ఓపెన్ చేసి పెట్టాను, స్మెల్ ఏం రాలేదా? వద్దు, వేళాకోళ్ళలాటానికి నేనేమైనా నీ మరదలనా? ముద్దు వెతవా. ట్రై చెయ్యకురా, ఇంకొద్దిసేపట్లో కరెంట్ వస్తుంది, వెళ్ళి చావు. తప్పు మీద తప్పు చేస్తున్నావు, ఇలా చేస్తే దయా నీకు దక్కుతాడనుకుంటున్నావా? ఎన్నటికీ జరగదు, అలా జరగనివ్వను. అలాగా రేపు నాకు దయాకి పెళ్ళవుతుంది. బాయ్. దానికి నేను ప్రాణాలతో ఉంటేనే జరుగుతుంది. ఏ, ఏమైంది? ఎందుకు తగ్గుతున్నావు? అయ్యో, ఓకే, మంచినీళ్ళు కావాలా? పిచ్చ చెల్రా దేవుడా. ఏమైంది చెప్పరా? రే, ఎక్కడా తను? వెళ్ళిందిగా, వచ్చిందా? ఏమైందిరా చెప్పరా?
ఒంట్లో బాగాలేదా? ఏంటో చెప్పటం లేదు. చెప్పరా. ఏం లేదు. ఏదైనా సమస్య? ఇంట్లో ఏదైనా సమస్య? రే, నీకు ఆస్కే ఏదైనా సమస్య? నీ నుంచారా సమస్య? రే, జోక్ చెక్కు. అలా చెప్పి చెప్పే చివరికి మా ప్రాణాల మీదకి తీసుకొచ్చావు. రే, ఏమంటున్నావురా? నిజమే చెప్తున్నారా? అక్కడ జూలి ఇరుకుపోయింది, ఇక్కడ నేను చావు బతుకులో ఉన్నాను. ఎవర్రా? ఇంకెవరా, కామినే నీకోసమే ఇదంతా చేస్తుంది. నాకోసమే ఇదంతా చేస్తుందా? ఏమంటున్నావురా? అవునరా, రేపు జూలికి నీకు కాదు పెళ్లి, కామినికి నీకు పెళ్లి. ఏమంటున్నావురా? వదలరా. దయా, షీఈస్ వెరీ డేంజరస్. ఏయ్, ఆగు. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు? చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచానన్నావే, ఆ కామిని ఎక్కడది? అది ఇదని మాట్లాడకు. లేకపోతే దానికి నేను కావాలా? అందుకు జూలిని ఎక్కడో దాచేసిందట, రోహన్ ని మర్డర్ చేస్తానని బెదిరించిందట. అసలు ఇంతకీ మీ ఉద్దేశం అయితే ఎక్కడ కుక్క? కుక్క గిక్క అని అరవకు, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఏం చేస్తారే? తప్పుగా మాట్లాడుతున్నావు. నేనా? తనా? నిజమైన ప్రేమంటే ఏంటో తెలుసా మీకు? నీకేం తెలుసురా? అది తెలియబట్టే నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు ఇక్కడికి రావడమే రా తప్పు. అటు సైడ్ నుంచి వెళ్ళండి. నోను, ఇతరులను ఇబ్బంది పెట్టుకో. ఎక్కడ మాడమ్మ కనిపించదే? మాడమ్మ, హాయ్. ఏ, బటన్ సరిగ్గా పెట్టుకో. ఓకే. ఏ మాడమ్మ, అలా చెయ్యకూడదమ్మా. ఎలా ఉన్నావు? చాలా బాగున్నా. నువ్వు ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నా. నా బంగారం, నేను ఇప్పుడు డాక్టర్ కామిని. అలాగా? ఓ, నాకు ఇంజెక్షన్ చేస్తావా? అయ్యో, చెయ్యను మాడమ్మా, నువ్వు నా స్వీట్ మాడమ్మవి. ఏ భరత్, తను ఎవరమ్మా? మై మ్యాన్. ఉండు, రమ్మని చెప్తాను. భరత్ కామ్. నమస్తే అండి. రా బాబు. బాబు లక్షణంగా ఉన్నాడు. నేను ఇన్ని పెళ్లి చేసుకుంటాను. అబ్బా, నాకు పని తగ్గింది. ఏంటది? పెళ్లి కొడుకును వెతకవలసిన అవసరం లేదు కదా. నేను వెళ్ళి అడిగితే ఎవరు ఇవ్వరు కదా. What does she mean? She's telling that no one can give a boy if she asks. అలా ఎందుకు అనుకుంటున్నారు? నా గురించి బాగా తెలుసుకుని ఉంది. వర్షం వచ్చేలా ఉంది, రండి. కమ్ కమ్. చాలు మేడమ్మా, ఎందుకు అన్నీ రాలేదు? నేను చూసే వారం అయింది. ఇప్పుడు రాజకీయాల్లో ఏ పోస్ట్ లో ఉన్నారు? కామిని, మీ అన్నయ్య పొలిటీషనా? యా. బాబు ఏమంటున్నాడు వినపడలా. అన్నయ్య ఏం వర్క్ చేస్తున్నాడని అడుగుతున్నారు. ఏ, యునో, మార్కెట్ లో లైఫ్ స్టార్ట్ చేసిన అన్నయ్య ఈ రోజు విజయవాడలో పెద్ద లీడర్. బాబు బాబు, అలా చూడు, ఆ కొండ మీదే అన్నా చెల్లెళ్ళిద్దరు పువ్వులు కోసుకునేవారు. సగం కొండ కనపడకుండా పోయేది. యునో, ఐ ఓన్లీ విన్ ఎవ్రీ టైం. ఏ బాబు, మాట్లాడ్డా? వద్దు. ఏ, ఆయన మాట్లాడితే అన్నీ గొడవలు. ఏంటి గొడవ? అయ్యో, ఆయన మాట్లాడడం మొదలు పెడితే నువ్వే లవ్ చేసేస్తావు. అవును, నిజంగానే. తన వాయిస్ విని నేను లవ్ చేయడం మొదలు పెట్టాను. ఎలా? జీవితం దగ్గరగా
ముద్దలు తొలి వాక్యం నువ్వేరా, జీవితానికి ప్రాణాలు ఇచ్చే కొత్తగా కానీ పరిచయం చేసావే, క్షణములో పసిబెట్టగా నీ ఒళ్ళో ఉంటానురా, ఇంకా ఇంకా నన్ను నువ్వు ఏదో చెయ్యరా, అప్పుడు ఎప్పుడు ఎప్పుడు నీదానిరా, మనసంతా లీడ్ చేద్దాం అనుకుంటున్నాను. వై నాట్? ఆ అన్నయ్య చాలా జాగ్రత్తగా కట్టించాడు, దీన్ని కట్టించింది మన కోసమే. సో వి నీడ్ టు లివ్ హియర్. అయితే మరి మాడా? మాడా చిన్నప్పటి నుంచి మాతోనే ఉంది. మా అన్నయ్య ఇంటిని మనందరికి కలిపే కట్టించాడు. యునో వన్ థింగ్, చిన్నప్పటి నుంచి నన్ను తనే పెంచింది. యా, అంతా రెడీగా ఉంది. ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. భోజనానికి రండి. కమ్, వి విల్ గో. కమ్ 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 భరత్. టేస్ట్ గుడ్ నో? నేను చెప్పాను కదా. మేడమా, అన్నయ్య. అవునమ్మా, మీరు భోంచేసి నెమ్మదిగా రండి, నేను వెళ్ళి చూస్తాను. ఏయ్, వాట్ వాస్ దట్? ఇట్స్ ఎ మిలిటరీ హ్యాబిట్. భోజనం పూర్తికాగానే ఈ విధంగా చేస్తాం. ఇలా చేస్తే వాళ్ళిక సర్వ్ చేయరు. ఓ నైస్ మ్యాన్, ఇక పైన నేను ఇలాగే చేస్తాను. వై నాట్ టుడే? పెట్టేశాను. దట్స్ గుడ్. అమ్మా కామిని, మాడా ఎక్కడికి వెళ్ళారు?
అన్నయ్యా, నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది కదా. కొంచెం ఉండు. ఇదంతా ఏంటన్నయ్యా? అంతా నువ్వు వచ్చిన సంతోషం. అన్నయ్య, నేనిప్పుడు వట్టి కామినిని కాను, డాక్టర్ కామిని ఎంబీబీఎస్. డాక్టర్ కామినియా? మరొక విషయం, తను సురేష్, ఇతను అన్వరు, ఇతను కన్నన్, అతను జానన్నయ్య, నా చెల్లెలు. ఈయనకు ఇంత పెద్ద చెల్లెలుందా? నీతో ముందు ఏంటి కామిని, ఇలా చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది కదా. అన్నయ్య, నీకు కూడా ఒక సర్ప్రైజ్ ఉంది. ఓ, సర్ప్రైజ్? ఒక నిమిషం అన్నయ్య, నీకేమైనా తెలుసా? తీసుకొస్తుంది. చిన్న వయసు చదువుకోవడానికి వెళ్ళింది, వీళ్ళంతా ఎలా తెలుస్తుంది? అన్నయ్య, డాక్టర్ భరత్ నా క్లాస్మేట్. ఏనా నేను లవ్ చేసుకుంటున్నా. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాం. చూసావన్నా ఏం జరుగుతుందో? భోంచేసావమ్మా? భోంచేసిందా? భోజనం రెడీ చేయి. రే, మీరు వెళ్ళి భోంచేయండి, మనం తర్వాత మాట్లాడదాం. బాబు, భోంచేసి రెస్ట్ తీసుకో, తర్వాత మాట్లాడుకుందాం. కళ్యాణ శైల నిలయ కమనీయ కళావతి కమలాక్షి కల్మశక్ని కరుణామృత కాకర. థ్యాంక్స్ అండి. మీకు ఏంటి బాబు ఇదంతా? ప్రతిరోజు ఉదయం తులసికి దండం పెట్టుకుని పని మొదలు పెడతాం. మంచి విషయం బాబు. మడమా, చెప్పు బాబు. కామిని వాళ్ళ అన్నయ్యకి ఈ పెళ్ళంటే ఇష్టం లేదు కదా? ఏ, ఓకే అయితే నిన్నే ఒప్పుకునేవారుగా. సడన్గా కామినితో కలిసి నువ్వు వచ్చినప్పుడు నాకే ఆశ్చర్యం అనిపించింది. తను అన్నయ్య కదా, కొంచెం ఆలోచిస్తాడు కదా. కామిని వాళ్ళ అన్నయ్య ఇంత పెద్ద పొలిటీషియన్ అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇట్స్ ఓకే. ఏదేమైనా కామినిని, తన ప్రేమని నేనెప్పుడు కోల్పోను. అంతా శుభంగా జరుగుతుందనుకున్న సమయంలో రాకూడని వ్యక్తి వచ్చాడు. జరగకూడనిది జరిగింది. అన్నయ్య, ఒంటరి వాణ్ణని చెప్పావు, ఇప్పుడు చెల్లెలు ఉందని చెబుతున్నావు. జిల్లా స్థాయిలో ఉండే నిన్ను రాష్ట్ర స్థాయిలో తెలిసేలా చేశాను. నిన్ను సెంట్రల్ వరకు తీసుకువెళ్ళాలని ఆశపడుతున్నాను, కానీ నీకు అటువంటి ఆశ ఏమీ ఉన్నట్టుగా లేదే. ఇలా చూడండి, మీ చెల్లెల్ని పెళ్లి చేసుకునే కుర్రాడు ఎవడో నీకు తెలుసా? తనెవరో నాకు తెలుసు. ఇప్పుడు ఉన్న అన్ని పార్టీలు మనతో కలవాలనుకునేది మన జాతిని బట్టేనయ్యా. అందులో వేరే జాతిని కలిపి అభ్యుదయం అనుకుని మన పార్టీని అంతం చెయ్యొద్దు. చూసి చూసి ఓట్లు గుద్దారు కదా, ప్రేమ వల్ల కాదు, మనం ఏదైనా చేస్తామనే నమ్మకంతో. అర్థమైందా? అది నీ ప్రేమ వల్ల చెడగొట్టుకోకు. నేను వస్తాను. అన్నయ్య, కాస్త శాంతంగా ఉండండి. అన్న, ఒక నిమిషం రండి. చెప్పరా ఏంటన్నా, మీరు బాగుండాలి, మన వాళ్ళంతా బాగుండాలని మేము నీ వెంట ఉంటే, ఈయనేంటన్నా చెల్లెలు బాగుంటే చాలని అనుకుంటున్నాడని ఇప్పుడే తెలిసింది. చూస్తారంటే మాట్లాడండి. ఈయన దగ్గరేం మాట్లాడమంటావు? ఈయన మాత్రం అలా ఎదుగుతూ పోవాలి, మనం ఎప్పుడు ఈయన వెంట ఉండాలి. మిమ్మల్నే నమ్ముకుని మీతో తిరిగిన వాళ్ళు ఇల్లు తగలపెట్టారు కదా, వాళ్ళందరికీ మళ్ళీ ఇల్లు దక్కుతాయన్న నమ్మకం లేదు. ముందు ఒంటరివాడు అన్నాడు, ఇప్పుడు చెల్లెలు ఉందంటున్నాడు. మీకు ఎప్పుడూ మేము దండాలు పెడుతూ ఉండాలి, మీరు ఎదగాలి. మేము మాత్రం ఎప్పుడూ గుడిసెల్లోనే ఉండాలి. మాకు జాతి ముఖ్యం, మా ప్రజలు ఎదగాలి, అందుకు ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పుడు ఏం చేయాలరా? ఆ కుర్రాన్ని ఇక్కడి నుంచి పంపించేయండి.
నిన్ను చూసి నేను చాలా సంతోషపడ్డాను. కానీ తెలిసో తెలియకో ఒక చట్రంలో ఇరుక్కుపోయాను. అందులోనుంచి బయటికి రావడం కుదరం. నువ్వొచ్చింది తప్పు కదమ్మా, నువ్వొచ్చిన టైమే తప్పు. ఇప్పుడు నీ ప్రేమ గురించి చెప్పడం తప్పు కాదు, చెప్పిన సిచ్యువేషనే తప్పమ్మా. నిన్నటి వరకు అన్న ఈరోజు విలన్లా కనిపిస్తున్నాడు, రేపు రాక్షసుల్లా మారతాడు. మారేలా చేయొద్దు. ఏమీ తెలియని ఆయనకి ఏమీ జరగకూడదమ్మా. అందుకే ఇన్నేళ్ళు నిన్ను చూడకుండా ఉన్నాను. నిర్ణయం తీసుకునేది నువ్వు, ఇకపై కూడా నిర్ణయం నువ్వే తీసుకోవాలి. చదువుకున్న పిల్లవి, తెలివిగా ఆలోచించు. నా నిర్ణయం నీతో చెప్పాను, బాగా ఆలోచించి తెలివిగా నిర్ణయించుకో. కామిని, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. సరే అండి, వాళ్ళ లవ్ ఫెయిల్యూర్కి నాకు సంబంధమేముంది చెప్పండి. సంబంధం ఉంది బాబు, ఇదే సంబంధం. ఈయన అచ్చం నాలాగే ఉన్నారు. నువ్వు అతను ఒకేలా ఉన్నందువల్లే ఈ ప్రాబ్లం. అన్న మీద ఉండే ప్రేమ తన ప్రేమను వదులుకునేలా చేసింది. ఆ రోజు నుంచి ఇంట్లోనే మగ్గిపోతోంది. తన జీవితం తనకి నరకప్రాయం అయిపోయింది. నువ్వు చేసే ప్రతి విషయం ఆ కుర్రాడు భరత్నే గుర్తుకు తెచ్చాయి. నిన్ను చూసే నేనే తల్లడిల్లిపోయానంటే పాపం ఆ చిన్న పిల్ల ఏం చేస్తుంది? ఇది మీరు నాతో చెప్పండొచ్చుగా. పెంచిన మమకారం చెప్పనివ్వలేదు బాబు. ముందే విషయం తెలిసింటే తను ఇలా చేసిండేవాడు కాదు. మేడమ్మా, ఈ సమస్యని మీరే పరిష్కరించాలి. జూలీ మీ కూతురుగా, తనకేం కాకుండా మీరే చూసుకోవాలి. చూసుకుంటాను. ఏంటి అమ్మా? అమ్మా అంటున్నావా? అన్నీ చెప్పేశావా? మనసు ఊరుకోలేదు, అన్నీ చెప్పేశాను. అప్పుడు నా మనసు? అలా ఏం కాదమ్మా. సో దయాని నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించటం రైట్? జూలీ, మంచి నీళ్ళు కాదు, పెట్రోల్. వెంటనే అంటుకుంటుంది. వద్దు, ఏం చెయ్యదు. ఇలా చూడు, తప్పు మీద తప్పు చేస్తున్నావు. తప్పురా బావా, మాట్లాడుకు. ముందు నీ మీద కోపం వచ్చింది కానీ ఇప్పుడు జాలేస్తోంది. వద్దు కామిని, ఇంతటితో ఆపే. కన్నా, నరసింహ సినిమాని చూసావా అని అడిగావు కదా, చంద్రముఖి సినిమా చూసావా? ఇక్కడి నుంచి అక్కడికి వచ్చింది నెవర్ ఎండింగ్ క్యారెక్టర్. ఇలా చూడు, జూలీకేం కాకూడదు. అది నీ చేతిలోనే ఉంది. ఇప్పుడు ఏం కావాలి నీకు? నువ్వు నా మెళ్ళోనే తాళి కడతాం. ఇప్పుడు భరత్ను ఎలాగైనా రప్పించాలి. ఎక్కడుంటాడో రప్పిస్తాను. కన్నా, ఆలోచించకుండా త్వరగా రెడీ అయిపో. దయాకి నచ్చుతుంది. ఇంకా రాలేదేంటి? మడా,
భరత్ బాబు. ఏంట్రా భరత్ ప్రాణాలతో ఉన్నాడు? వాడిని అప్పుడే చంపిస్తాం కదరా. ఏమంటున్నారా? రే భరతను చంపేశారా? చైతి, ఆ రోజు చంపినంత వల్లే ఈ రోజు మినిస్టర్గా ఉన్నాడు. తొందరపడారా? ఆ రోజు నువ్వే చూసావు కదా వాళ్ళిద్దరు ముద్దు పెట్టుకోడాని. అలా వాళ్ళిద్దరు వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే మేము చూస్తూ ఊరుకోవాలా? అందుకే వేశాం. ఎందుకురా ఇలా చేశారు? అన్నయ్య, నిజం చెప్పు, భరత్ని చంపమన్నావా? లేదమ్మా. నా మీద ఒట్టేసి చెప్పన్నయ్య. నీ మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా. నేను అలాంటి వాణ్ణి కాదు. అలాంటి తప్పు నేను ఎప్పటికీ చేయను. అలాంటి ఉద్దేశం కూడా నాకు లేదు. నన్ను నమ్మమ్మా. నేనెప్పుడూ నీ మంచే కోరుకుంటాను. వీళ్ళని వెళ్ళమని చెప్పన్నయ్య. వెళ్ళండిరా మడ వాళ్ళని పంపించి తలుపులు వేయి. ఎంత పని చేశారా? ఏదేదో జరిగిపోయింది. వాళ్ళు అలా చేస్తారని నేను అస్సలు ఊహించలేదు. అన్నయ్య, నువ్వు తలుచుకుంటే ఆపుండొచ్చు కదా. భరత్ ప్రాణాలతో ఉన్నాడని నేను అనుకుంటున్నాను. ఇలా జరిగినందుకు నన్ను క్షమించమ్మా. అంతా పూర్తయిపోయింది అన్నయ్య. మీ రాజకీయం కోసం నా ప్రేమని చంపేశారు. నా ప్రేమ కోసం వీళ్ళ ప్రేమను చెడగొట్టాను. అక్క, మేమందరం నీతో పాటే ఉంటాం. సారీ జూలీ. ఇప్పుడు ఫీల్ అవ్వడం వల్ల ప్రయోజనం ఏముంది సార్? మీరు నిజంగా ఒక మనిషేనా సార్? ఏం సార్, ఎప్పుడు చూసినా రాజకీయం రాజకీయం అంటూ నెత్తిన పెట్టుకు తిరుగుతున్నారు. ఏం సార్, ప్రేమని చెప్పగానే ఎందుకు సార్ చెప్పు కిందేసి తొక్కేస్తున్నారు? ప్రేమించడం అంత పెద్ద తప్పా సార్? ఎందుకు సార్ ఇలాంటి శిక్ష అంతా? అదే ప్రేమని మీరు దీవించారంటే వాళ్ళు చిలక గోరింకల్లా బతుకుతారు సార్. అంతేకాదు సార్, ప్రతి మనిషికి ప్రేమ అనేది ఎంతో ముఖ్యం సార్. ప్రేమించని జీవరాశి అంటూ ఏదీ లేదు సార్. ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లే రోజులు పోయి ప్రేమ కోసం విదేశాలకు పంపించకండి సార్. అప్పుడు ఇండియాలో ప్రేమికులే లేకుండా పోతారు సార్. అన్నయ్య, ఒక విషయాన్ని చెప్పనా? చెప్పమ్మా.